माला तीन पैर देने दार्शनिकतो विजन तो जगन मोहन रेड्डी गारु निर्णय तीसुकुन्नारो आ निर्णयानिकि अड्डुपड़ुतु तेलुगुदेशं पार्टी चेस्तुन्न नाना आगि चूस्तानु उन्नाम ई रोज यावत् प्रपंचं आंध्रप्रदेश प्रजलंदरू पंडुग चेसुकुंटुन्नारंटे अतिशयोक्ति कादु एदैते राजधानी उंदो अमरावती राजधानी कावालन्नप्पुडु 4-5 लक्षल कोट्लु कावाली केंद्र प्रभुत्वं इव्वालन्न चंद्रबाबु नायुडु अदे विधंगा मौलिक सदुपायालकि 1,02,000 కోట్లు కావాలన్న చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల కాలంలో తన ఖర్చు పెట్టింది 5674 రూపాయలు 5674 కోట్ల రూపాయలు కానీ ఈ రోజు ఒక పేపర్లో 10,000 రూపాయలు ఖర్చు పెట్టారని రాస్తారు ఒకసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల నాయకుడై ఉండి ఒక 29 గ్రామాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ నే అభివృద్ధి ప్రధాన నడిపిస్తాను అంటుంటే జగనన్నకి చేదడవాదడుగా ఉండాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడిగా నానా యాగి చేయడం అనేది చంద్రబాబు నాయుడికి ప్రజలు క్షమించాలని చెప్పి అదే విధంగా ఒకసారి గమనించినట్లయితే తన అధికారంలో ఉన్నప్పుడే శివరామకృష్ణ కమిటీని అయ్యా అభివృద్ధి అనేది ఒకసారి కేంద్రీకరించడం ద్వారా అభివృద్ధి పాలాలు అన్ని జిల్లాలకు చెందవు దాన్ని వికేంద్రీకరణ చేయాలని చెప్పి ఆ రోజు శివరామకృష్ణ కమిటీ చెప్పింది ఈ రోజు శివరాజకృష్ణ కమిటీ చెప్పినా జీఎన్ రావు కమిటీ చెప్పినా లేకపోతే బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ చెప్పినా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తద్వారా 13 జిల్లాల ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పి ఒక దార్శనికతో ఒక ముందు విజన్తో జగన్మోహన్ రెడ్డిని తీసుకున్న నిర్ణయాన్ని జనవరి 20వ తారీఖు శాసన ఆమోదం పొందితే 23వ తారీఖు మండలిలో రద్దు చేసి క్యాన్సిల్ చేయించారు ఆ తర్వాత 3 నెలలకి మళ్ళీ బిల్లు వస్తే మళ్ళీ పంపిస్తే మళ్ళీ రద్దు చేసి పంపించారు ఈ రోజు 30 రోజులు ఏదైతే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం 151 ఎమ్మెల్యేలు ఉందని చెప్పి అవుట్ ఆఫ్ లా పోకుండా లా ప్రకారం ఏదైతే ఆగి ఈ రోజు గవర్నర్ ఆమోదం ఉత్తర పొందడం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతోషాల్లో ఉన్నారు ఆ విధంగా 3 ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జ్యుడిషియల్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉన్నాయో అభివృద్ధి పద్ధతి నడుస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇంకా పోరాటాలు చేస్తానని అంటున్నారు ట్విట్టర్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ల ద్వారా పోరాటాలు ఎన్నైనా చేస్తారు మీరు కానీ ప్రజల్లోకి వస్తే మటుకు ప్రజలు రాళ్ళు తీసుకొని కొడతారు ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజల్ని ఉద్దేశించి ప్రజా సంక్షేమమే పాలనగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు
మూడు రాజధానుల కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి అవుతా ఉందని ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మొత్తం కూడా ఒకే చోట అభివృద్ధి చెందకుండా రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు కూడా అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్న ఒక మంచి ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో గవర్నర్ గారు కూడా ఆమోదించడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు పెడుతున్న గగ్గోలు మొత్తం కూడా ఒకటే, తన బినామీలు తనకున్న పొలాలన్నీ కూడా ఎక్కడ రేట్లు తగ్గుతాయో అని తప్పక ప్రజల గురించి ఆలోచన లేదు. తన బాధంతా అక్కడ నా బినామీలు మొత్తం కూడా అక్కడ పొలాలు కొన్నారు, ఆస్తులన్నీ మా అన్నీ అక్కడే ఉన్నాయి, మా బినామీలు అంతా ఇబ్బంది పడతారన్న ఒక ఉద్దేశం తప్పక రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచన వారికి లేదు. హైదరాబాద్లో కూర్చొని ఈరోజు ఈ రాష్ట్రం కరోనాతో జరుగుతూ ఉంటే దా కార్యక్రమంలో ఎక్కడా కూడా పాల్గొనకుండా కనీసం నువ్వు ఈ రాష్ట్రం నుంచి పారిపోయి తెలంగాణలో దాక్కొని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు చేసే యాక్షన్లు, నువ్వు చేసే ప్రతి ఒక్క విధానం కూడా ఖచ్చితంగా జనాలు కూడా మీకు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి, గత ప్రభుత్వం చేసినటువంటి సిఆర్డిఏని రద్దు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దాన్ని చట్టం చేస్తూ గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు ఆ సిఆర్డిఏ బిల్లును రద్దు చేస్తూ వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరిగేటటువంటి దానికి మద్దతు ఇచ్చేటటువంటి విధంగా నిర్ణయం చేయడం ఎంతో హర్షదాయకం. మనందరికీ తెలిసినటువంటిదే, గతంలో 400 సంవత్సరాల పాటు కష్టపడి హైదరాబాద్ను తయారు చేసుకున్న మనందరికీ కూడా మరి విభజించినటువంటి దశలో ఎంత కష్టపడ్డామని మనకు తెలుసు. అట్లా కాకుండా అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చెందించాలంటే ఎప్పటికీ కూడా వేర్పాటు వాదం అనేటటువంటి చర్చ రావడానికి అవకాశం లేకుండా చేయాలంటే అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేయాలనేటటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి గవర్నర్ గారు మద్దతు పలకడం ఈ ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున కుగ్రామాల్లో సైతం హర్షధ్వానాలు తెరేపరుస్తూ మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్ని రంగాల్లో కూడా అనేటటువంటి విధంగా పండుగ వాతావరణం నెలకొనబడింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి చట్టం చేసినటువంటి ఆమోదించినటువంటి గవర్నర్ గారికి మనందరం